హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ ఒక మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన నువ్వులన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కానీ లేదంటే నవరాత్రులప్పుడు అమ్మవారికి కూడా నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు. అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూను పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూను మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ 3 కాస్త వేగిన తర్వాత అందులో మనము రుచికి సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/4 టేబుల్ స్పూను జీలకర్ర. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇవి వేగేటప్పుడు మాత్రం ఇందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనము వేయించుకున్న తర్వాత చూడండి, చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ కట్టేసి ఇదంతా కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ తయారు చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కాస్త బరకగా తయారు చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను, ఇలా బరకగా చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే అన్నము ఉడకపెట్టేసి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూను ఆయిలు, 2 టేబుల్ స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అందులో 1 టేబుల్ స్పూను పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి. ఇవన్నీ కూడా బాగా వేపుకున్నాక కాస్త 1 టేబుల్ స్పూను జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, కాస్త ఇంగువ. ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే కూడా అది కూడా పర్వాలేదు, స్కిప్ చేసేయండి. ఇవన్నీ ఇలా వేపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని అంతా కూడా రైస్ మీద వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఈ పొడి అంతా వేసి కలిపినట్లయితే లైట్గా కొద్దిగా చేదుగా వస్తుంది. అందుకని స్టవ్ ఆపేసిన తర్వాత ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసేసుకుంటున్నాము. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.